అంటే అడ్వకేట్స్ అసలు మనకు స్వతంత్ర సమరం దగ్గర నుంచి కూడా అడ్వకేట్స్ ఉన్నారు. కానీ ఏ అడ్వకేట్స్ ఉన్నారు, ఏ కలర్ అడ్వకేట్స్ ఉన్నారు, ఏ వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, ఏ కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు తెలుసు. అంటే ఇప్పటివరకు చాలామంది కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్స్ రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాను. అట్లాగే ఇప్పుడు తమిళనాడు ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం మీ విషయానికి వస్తే. ఇప్పుడు తమిళనాడులో ప్రతి పార్టీకి కూడా ఒక పేపర్ ఉంటుంది, ఒక మీడియా ఉంటుంది. అంటే ఆ మీడియా ద్వారా వాళ్ళు రాజ్యాధికారాన్ని సంపాదించగలిగారు. ఇప్పుడు మీరు ఒక అడ్వకేట్గా ఉన్నారు, న్యాయ రంగంలో ఉన్నారు, న్యాయ రంగంలో ఇప్పుడు ఏ రకమైన వివక్ష కనపడుతుంది బహుజనుల పట్ల? న్యాయ వ్యవస్థలో ఇప్పటికీ చాలా వివక్ష ఉందండి. అదే ఇది చాలా నిత్య సత్యం ఇది. అదే ఇప్పటికి కూడా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్లో కూడా అదే వీళ్ళకి ఇప్పటికి కూడా న్యాయం జరుగుతలేదు. ఓన్లీ కేజీ బాలకృష్ణన్ వాజ్ ఓన్లీ ఎలివేటెడ్ యాజ్ చీఫ్ గెస్ట్. ఎవరు ఆ స్థాయికి రాలేదు. మళ్ళీ ఎవరు నో రిప్రజెంటేషన్, ఈవెన్ ఇన్ బీసీసీకు సుప్రీంకోర్టులో రిప్రజెంటేషన్ లేదు. ఆ విధమైన పరిస్థితి కొనసాగుతుంది. అదేవిధంగా అడ్వకేట్ జనరల్ ఉన్నారు అనుకోండి, చాలా వివక్ష ఉంటుంది. ఏదో ఒకరు మన ఎలాంటి వ్యక్తులు కొంత అజిటేట్ చేసి కొంత సాధించి కొంతమందిని ఏదో అడ్వకేట్ జనరల్ సొలిసిటర్లు అక్కడక్కడ ఐదు. కానీ దేశం మొత్తంలో చాలా వరకు ఈ సెక్షన్స్ వారు ఇగ్నోర్డ్ ఆల్ దీస్ ఇయర్స్. ఓన్లీ రీసెంట్లీ సో మెనీ ఎడ్యుకేషన్ అవర్ పీపుల్ ఆర్ ఎమర్జింగ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ రీసెంట్గా అపాయింట్మెంట్ అవుతున్నారు. కానీ ఇంకా రావాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఇంత పెను మార్పులు జరగవలసిన అవసరం ఉంది జుడిషియల్లో. ఎందుకంటే ఈ సెక్షన్స్ వాళ్ళు వాళ్ళ యొక్క గ్రీవెన్స్ను వాళ్ళే చెప్పుకోగలుగుతారు, వాళ్ళే అర్థం చేసుకోగలుగుతారు. ఒక రిమోట్ ఏరియాలో ఉన్న ట్రైబల్ పీపుల్ యొక్క గ్రీవెన్స్ ఎవరు అర్థం చేసుకుంటారు? ఆ జడ్జి గారు ఉంటేనే అర్థం చేసుకోగలుగుతారు. వెన్ దే ఆర్ ఎంజాయింగ్ ది కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ వాళ్ళు చేయలేకపోతున్నారు. చాలామంది ఇప్పుడు అగ్రిగుడ్ పార్టీస్ వాళ్ళు న్యాయాన్ని అందుకోలేకపోతున్నారు. వాళ్ళకు కూడా కంపల్సరీ ప్రొపోర్షనేట్గా వాళ్ళకి ఇవ్వాల్సిన రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన బాధ్యత సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఉన్నది. వీళ్ళకు ఈ రూలర్స్ కూడా వాళ్ళని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంత లోతుగా ఆలోచన జరుగుతలేవు. ఎప్పుడో ఒక ఎంబీ నాయక్ గారు, ఎస్ఆర్ నాయక్ గారు, ఒక జడ్జిలు ఎంబీ నాయక్ వాదు ఎలివేటెడ్ అయితే ఓన్లీ వన్ జడ్జి ఎస్టీ కమ్యూనిటీకి వెళ్ళి జడ్జి అయ్యండి, అంతే రిమైనింగ్ నో బడీ అని. అంటే ఈ విధంగా ఇప్పటికీ 200 మంది జడ్జిలు అపాయింట్ అయితే ఒక ఎస్టీ అయినా అండి అంతే. అంటే ఇప్పుడు సమస్యలను పరిష్కరించుకోవాలంటే ఆ సమస్యల్లో కొంచెం బాధ తెలిసి ఉంటే కూడా ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించవచ్చో వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఉండాలి. అలాంటి ఏదైతే డిస్క్రిమినేషన్ ఉందో సమాజంలో ఇంకా పోవాలంటే కొంత ప్రాపర్ అంటే మనకి ఒక మజిల్ కావాలి. అంటే ఇవాళ మీడియా ఇస్ ఏ మజిల్, వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్, వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్. అదే మీ దగ్గర కూడా చాలామంది వస్తూ ఉంటారు, ఏమి డబ్బులు లేని వాళ్ళు వాళ్ళందరూ వస్తారు. ఇట్లాంటి వాళ్ళందరి కోసం, ఇట్లాంటి వాళ్ళందరి సమస్యలు చెప్పడం కోసం, మీ బోట్ వాళ్ళకి ప్రాపర్ రిప్రజెంటేషన్ రావడం కోసం ఒక బ్లూ రివల్యూషన్ రావాలని మనం అనుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం అంబేద్కర్ టీవీ అనేది ప్రపోజ్ చేసాము. అంటే దాంట్లో మీరు ఏ రకంగా, మీరు మీ పాత్ర ఏ రకంగా ఉండబోతుంది అంటారు? మేము ఈరోజు సమాజంలో ఈరోజు రిజర్వేషన్ల వల్ల కొంతమంది ఎలక్ట్ అవుతున్నా కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చాలా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంది. ఆ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ నాట్ గెట్టింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బికాస్ ఆఫ్ ది వాళ్ళు వాయిస్ లేకుండా అయిపోతున్నారు. ఈవెన్ దే గాట్ ఎలెక్టెడ్ దే నెవర్ బాదర్, ఎందుకంటే బాదర్ అయితే మళ్ళీ ఈ షుడ్ లూజ్ హిజ్ పొజిషన్. అది కూడా వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్. అది ఎందుకంటే వాళ్ళు ఆ పొజిషన్ కాపాడుకోవాలంటే దే మస్ట్ కీప్ సైలెన్స్. ఆ విధంగా కొంత అవుతుంది. కాబట్టి ఈ వాయిస్లెస్ పీపుల్కి ఇలాంటి మనకు రూల్ రెవల్యూషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది అంటే మనం పొలిటికల్ పవర్ని మనం అటైన్ చేయాలన్నా సరే ఇవాళ మీడియా అవసరం చాలా ఉంటుందండి. మీడియా ఎక్స్పోజ్ చేస్తే దే కెన్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వాయిస్ ఇస్తారు, అదర్వైజ్ దే నెవర్ బాదర్. వాయిస్లెస్ ఆఫ్ ది పీపుల్ మనకే బ్లూ రెవల్యూషన్ అనేది కంపల్సరీ రావాల్సిన అవసరం ఉన్నది. సమాజంలో పెను మార్పులు జరగవలసిన అవసరం ఉన్నది. ఈక్వాలిటీ, ఈక్వల్ జస్టిస్, ఈక్విటీ హ్యాస్ టు బి రెండర్డ్ టు ద డిప్రెస్డ్ సెక్షన్స్. అది ఇప్పటి కూడా సార్ అన్నట్టుగా, చైర్మన్ సాబ్ అన్నట్టు, ఇంతవరకు చాలామంది ఇప్పుడు పూర్ గుడిసెలాలు ఉంటున్నారు, వాళ్ళు కూడా సిటిజన్ ఆఫ్ ఇండియానే కదా. మరి వై షుడ్ వీ నాట్ బాదరింగ్ అబౌట్ దెమ్ అంటే మళ్ళీ ఇది సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. ఈవెన్ ఎలెక్టెడ్ పీపుల్ ఆల్సో ఓన్లీ దే ఆర్ గెటింగ్ ఎలెక్ట్ అండ్ దే ఆర్ నాట్ బాదరింగ్.